సిరి ఈతరం భాస్కర్. ప్రస్తుతం మనం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దూళ్లగుట్ట ఎర్రవరంలో ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు చూసినట్టయితే సోమవారము మరి భక్తుల సంఖ్య అయితే కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 2-3 వేల భక్తులు అయితే ఈ స్వామిసన్నిధికి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నారు. మరి ఇక్కడ ఎర్రవరం అనేది ముఖ్యంగా చూసినట్టే నిన్న 7వ తారీఖు నుంచి ఎండోమెంట్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయిందని చెప్పి కొంత మనకైతే తెలిసింది. ముఖ్యంగా నిన్న ఎండోమెంట్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ శోధనం చేసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే భక్తులు అయితే కొనసాగే పరిస్థితి ఉంది. ఎలాంటి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు అయితే లేవు. మనం ఇక్కడ స్వామి దర్శనాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. స్వామి దగ్గరకు వచ్చే భక్తులు మనం ఒకసారి గమనించవచ్చు. మనం ఇటు చూసినట్టే చూడొచ్చు భక్తులు అయితే స్వామి సన్నిధికి అయితే చేరుకుంటా ఉన్నారు. మరి స్వామి సన్నిధి ఏదో కొంత వేరే భక్తులు అయితే కనిపిస్తా ఉన్నారు. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో మనం ఈ రోజు ఉన్నాం. ఈ రోజు ముఖ్యంగా చూసినట్టే సోమవారము. ముఖ్యంగా భక్తుల రద్దీ అయితే చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా చూసినట్టే కొద్ది మంది భక్తులు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టే 1000 లోపు అయితే భక్తులు అయితే ఉండొచ్చు. ప్రస్తుతం మాత్రం 8:30 అవుతుంది. ప్రస్తుతం స్వామి సన్నిధిలో మాత్రం ఈ ముఖ్యంగా ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి అనేది ఎండోమెంట్ పరిధిలోకి వచ్చేసింది నిన్నటి నుంచి. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టే ఎండోమెంట్ అధికారి అయినటువంటి కుషులేని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అపాయింట్మెంట్ చేసేసింది ఈవోగా. మరి మనం ఇక్కడ చూసినట్టే ప్రస్తుతం భక్తుల రద్దీ అయితే చాలా తక్కువగా ఉంది. ఎవరైతే దాదాపుగా కాకపోతే 1000 లోపు భక్తులు అయితే ఇక్కడికి సన్నిధానానికి అయితే వస్తూ ఉన్నారు. అయినా కానీ భక్తులు అయితే మధ్యాహ్నం లోపు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొంత అయితే మార్పులు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మనం చూసినట్టే గ్యాలరీ విభాగంలో ఇక్కడ ప్రస్తుతం మనకి ప్రతిరోజు కూడా నిత్యం కనిపించే గ్యాలరీ విభాగంలో ఈ తీసేసి బ్రహ్మాండంగా మెట్లు కట్టించాలి అని కొంత అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్యాలరీస్ కూడా తీసేస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు చూడొచ్చు ఈ 2వ సంబంధించినటువంటి గ్యాలరీ దారి స్వామి సన్నిధికి పోవడానికి క్యూ పద్ధతిలో ఉన్నటువంటి గ్యాలరీని 2వ గ్యాలరీని అయితే తీసేస్తా ఉన్నారు, తొలగిస్తా ఉన్నారు. మరి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మనం చూడాలి. ప్రస్తుతం బాల ఉగ్ర నరసింహస్వామి ఎదురు భాగంలో చూసినట్టయితే ఇదంతా కూడా ఖాళీగా చాలా దర్శనం ఇస్తూ ఉంది. ముఖ్యంగా చూడొచ్చు ప్రతినిత్యం కూడా ఇక్కడ ఇప్పుడు కూడా రద్దీగా ఉండేది, భక్తులంతా కూడా కోలాహలం అనేది బాగా ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం భక్తులు అయితే ఇక్కడ ఎదురు భాగంలో అయితే మనకు కనిపించే పరిస్థితి లేదు. స్వామి బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. మా ప్రేక్షకులు మా అభిమానులంతా కూడా స్వామి బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో ఉన్నాం. ఉదయం 8 గంటలు అవుతుంది. ముఖ్యంగా స్వామి వారిని దర్శించుకోవచ్చు, స్వామి యొక్క స్వామి సౌభాగ్యాన్ని పొందవచ్చు, చూడొచ్చు స్వామి వారి దర్శనం చేసుకోండి. ఈ ఎర్రవరం దూళ్లగుట్ట మీద నేనున్నాను, నేనెక్కడికి పోను, నేనెక్కడికి పోను, గ్రామ భక్తులను వదిలిపెట్టి నేను పోను అని చెప్పేసి స్వామివారి పలుకులు చూడొచ్చు. చెయ్యాలి ఆయన
నాకు అనేక రకమైన పూజలు పురస్కారాలు నాకు చేయాలి ఈ ఎర్రవరం వదిలి నేను వెళ్ళను అని స్వామి భక్తురాలు ఉగ్ర రూపాన్ని చూడొచ్చు అందరూ వచ్చారు అన్ని ఆకలితో వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడ దేవుళ్ళు అందరూ వచ్చారు ఇక్కడికి ఈ యాగ ఈ ఊరలో చేయాలా? అవును, నాకు ఈ ఊరలో ఇష్టం. అదే పొద్దున్న బిడ్డదారు చెప్పించారు, కానీ ఇంతవరకు ఎవరు కలపలే. ఇంకా నాకు ఈ ఊరలో చాకరి చేయాలా ఇష్టము. నాకు చిన్నలు పెద్దలు గ్రామం అంతా నేను నన్ను నమ్మకపోతే నేను నమ్మించుకున్నాను. నేను వాళ్ళ కోసం వచ్చిన, నేను వేరే వాళ్ళ పరాగ చేతుల పోటానికి రాలేదు. నేను చూస్తా, నేను చూస్తా, నాకు నచ్చరు మీరందరూ. ముందు మీరే చేయాలి, నాకు చెయ్యాలి. సరిపోయింకా ఉంది మీకు. ఇంకా ఈ ఊరికి 3 సంవత్సరాలు గడిపించాను. ఎంత బాధపడుతున్నారో తెలుసా ఈ ఊరు తమ్ముళ్ళు? నేను తమ్ముళ్ళకి చాకరీ చేస్తానంటేనే నేను న్యాయం చేస్తాను. నా తమ్ముళ్ళు సరిపోయినంత న్యాయం చేస్తా. నేను చేయడానికే వచ్చిన ఈ ఊరిని మిమ్మల్ని. నేను ఈ గుట్ట కట్టింది ఎందుకు అనుకున్నావు? చూడొచ్చు స్వామి సన్నిధిలో కొంతమంది భక్తులు పొంగళ్ళు స్వామి సన్నిధిలో పొంగళ్ళు వంగిచ్చి మరి స్వామి సంబంధించినటువంటి నైవేద్యానికి పెడుతున్నటువంటి క్రమం ఏదైతే చూడొచ్చు. ముఖ్యంగా పొంగళ్ళు ఎందుకు వంగిస్తారంటే తాము కోరుకున్నటువంటి కోరికలు తీరిన తర్వాత స్వామికి నైవేద్యంగా ఇక్కడ పొంగళ్ళు వంగిస్తా ఉంటారు. కొంతమంది భక్తుల్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చూడొచ్చు స్వామి సన్నిధిలో కొంత చుట్టూ ఉన్నటువంటి గ్యాలరీని కొంత తొలగించే క్రమం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సంబంధించినటువంటి స్వామి సన్నిధి నిర్మాణానికి కొంత రాయి అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ కొంత సమాచారం. శ్రీతరం భాస్కర్ ప్రతిరోజు అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. నన్ను నమ్మిర్రు, వద్దుకో. వాళ్ళ ఏపు నేను, వాళ్ళకి అండగా ఉంటాను. నాది ఈ గ్రామం చేసావు చేస్తా. ఇంకా చేసినాక నేను ఎప్పటికో పాట పచ్చ చేతలకు ఈ ఊరు నేను చిన్నల పెద్దల చేతలే ఉంటాను. నన్ను పంపించాలని చేసినా నేను పోతుంది. ఈ ఊరని ఇద్దరు చేసిన వాళ్ళ నోర్లు వాళ్ళ చేతులు నేను ఏం చేయాలా?